పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరేపల్లిలో ఏలూరు తరహా వింత వ్యాధి లక్షణాలతో 14 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి హఠాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడిపోతున్నారు. బాధితులను మెరుగైన వైద్య చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వింత వ్యాధి వ్యాప్తి చెందడం పట్ల కొమిరేపల్లి వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటు విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ ముత్యాలరాజు, డిఎంహెచ్ఓ సునంద గ్రామానికి వెళ్లి ఆయా కుటుంబాలతో మాట్లాడారు. తాగునీటి సరఫరా వివరాలు, ఇతర అంశాలపై గ్రామస్థాయి అధికారులతోనూ సమీక్షించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే వింత వ్యాధి బాధితులు మొన్న ఏలూరు, నిన్న పోళ్ళ, ఈరోజు దెందులూరు మండలం కొమురేపల్లి గ్రామంలో ఇప్పటి వరకు 14 మంది ఈ వింత వ్యాధి బారిన పడి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వింత వ్యాధి బాధితులందరూ కూడా ఒకటే లక్షణాలు, ఏలూరు వింత వ్యాధులు అయితే ఏ విధమైన లక్షణాలు కనబడ్డాయో అదే విధమైన లక్షణాలతో అయితే గ్రామంలో పనిచేసుకుంటున్న గ్రామస్తులు ఒక్కసారిగా పడిపోవటం, వారిని హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స చేస్తున్నారు. చికిత్స చేసిన అనంతరం అయితే కోలుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏవిఆర్ మోహన్ అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ వింత వ్యాధికి సంబంధించి మొన్న ఏలూరు, అలాగే పోళ్ళ, దెందులూరు మండలం కొమరేపల్లిలో కూడా 13 మంది అస్వస్థతకు గురయ్యారు. దీనికి గల కారణాలు ఏమనుకోవచ్చు? ఇది పర్యావరణంలో వచ్చిన మార్పులు అని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు కాకపోతే వచ్చిన కేసుల్లో మన మెడికల్ టీమ్స్ అన్నీ రెడీగా ఉండడం వల్ల, అలాగే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మిగిలిన గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా అలర్ట్గా ఉండడం వల్ల ఏ కేసు వచ్చినా కూడా ఇమీడియట్గా ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫై అయిన తర్వాత ఇమీడియట్గా వైద్యపరమైన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేస్తూ మనకి విజయవాడ నుంచి స్పెషల్ టీమ్స్ కూడా వచ్చినాయి. స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ పోళ్ళల్లో వాళ్ళు సర్వే చేశారు. ప్రివెంటివ్ మెడిసిన్ సంబంధించిన స్పెషలిస్టులు, అలాగే ఈ ఎపిడెమిక్ డిసీజెస్లో ఉన్న వాటి మీద ఎక్స్పర్ట్స్ కూడా టీమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే బ్లడ్ శాంపిల్స్ అవి కూడా కలెక్ట్ చేసి పంపించడం జరిగింది. ఈ పర్యావరణంలో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ లేకపోతే ఈ ఎడిబుల్ మెటీరియల్స్లో కానీ ఇట్లా దీంట్లో అయినా ప్రాబ్లం ఉండొచ్చు అనేది దృష్టిలో దీన్ని చూడటం జరుగుతుంది. సో ఈ శాంపిల్స్ అవి పంపించాం కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కంక్లూజివ్ ఎవిడెన్స్ కల్పిస్తుంది. దీనికి ముఖ్యంగా కారణం ఇప్పుడు గోదావరి టైలాండ్ కానివ్వండి, కృష్ణ కూడా టైలాండ్ కారణం వల్ల ఈ వాతావరణంతో పాటు కలుషిత జలాల కారణంగా ఈ విధంగా జరుగుతుందని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇవి అనేక రకమైన ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇందులో దేని వలన ఖచ్చితంగా వచ్చిందనేది నిర్ధారణ కావాల్సి ఉన్నది. నిర్ధారణ కంటే ముందు పేషెంట్స్ ప్రాణాలు కాపాడాలి కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తా ఉన్నాం. వేరియస్ టీమ్స్ కారణాలు అన్వేషించడం కూడా నిమగ్నమై ఉన్నాయి. ఇప్పుడు ఏలూరు వింత వ్యాధి లక్షణాలే అంటారా, వేరే లేకపోతే ఈ కొమరేపల్లి కానివ్వండి, పూల కానివ్వండి, ఏలూరు వింత వ్యాధి లక్షణాలా, వేరే లక్షణాలు ఉన్నాయంటారా వీరికి? ఇవి ఏలూరులో వచ్చినంత సివియర్గా అయితే రాలేదు. కొంచెం లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ సిస్టమ్ ఉన్నాయి, కొంతమందికి ఇన్వాలంటరీ మూమెంట్స్ ఉన్నాయి. కానీ సివియర్ కన్వర్షన్స్తో మాత్రం ఇంతవరకు కేసులు అయితే ప్రజెంట్ అవ్వలేదు. కానీ ఇది అంటే పరిశీలిస్తున్నాం. దేన్నైనా మనం తక్కువగా తీసుకోవడం తప్పు కాబట్టి దీన్ని సీరియస్గానే తీసుకొని దీనికి కంప్లీట్గా ది ప్రివెన్షన్ పట్ల, అట్లా ట్రీట్మెంట్ పట్ల పూర్తిగా ఫోకస్ చేస్తాం. కొమరేపల్లి నుంచి వచ్చిన 14 మందిలో ఎవరికన్నా అస్వస్థత ఎక్కువగా ఉందా, ఏ విధంగా ఉంది సార్ వాళ్ళ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికి వచ్చిన వాళ్ళంతా వాళ్ళ కండిషన్ అయితే స్థిరంగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఉన్న మనకు వచ్చిన 6 కేసుల వరకు వచ్చిన మార్నింగ్ నుంచి అవన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి, ఏ విధమైన ఇబ్బంది లేదండి. కొమరేపల్లి దెందులూరు మండలం కొమరేపల్లికి సంబంధించి ఇప్పటి వరకు 14 కేసులు నమోదయ్యాయి. వారిలో 6 ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరి పరిస్థితి కూడా స్టేబుల్గా ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ గౌస్తో మురళి, టీవీ5, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.